సుధాకర్కి కూడా ఇవ్వు, సంధ్యను ఉద్దేశించి అన్నారు సూర్యనారాయణ గారు. ఆయన అలా అంటారని ఊహించని సంధ్య ఇబ్బందిలో పడిపోయింది. తప్పనిసరిగా లేచి స్వీట్ అతనికి ఇవ్వబోయింది. సుధాకర్ సంధ్య కేసు చూశాడు. సంధ్య చూపులు స్వీట్ మీదే నిలిచి ఉన్నాయి. అతని కేసు చూస్తే అతను సూదుర్లాంటి చూపులు చూస్తాడని సంధ్యకి తెలుసు. సంధ్య తన కేసు చూడకపోవడంతో సుధాకర్, పుట్టినరోజా, ప్రజెంటేషన్ ఏం లేకుండా స్వీట్ తీసుకోవచ్చా అని స్వీట్ అందుకోకుండా అన్నాడు. సంధ్య కనులెత్తి అతని కేసు చూసింది. అతని చూపుల్లో పదును సంధ్యకి తప్ప ఎవరికీ కనబడదు. అతని స్వరంలో హేళన సంధ్యకి తప్ప ఎవరికీ అర్థం కాదు. సంధ్య బాధగా కళ్ళు వాల్చుకుంది. సుధాకర్ సంధ్యతో సరదాగా మాట్లాడాడు అనుకున్న సూర్యనారాయణ గారు నవ్వేస్తూ, ఈరోజు సంధ్య మొదటి జీతం అందుకుంది, ఆ సందర్భంగా అందరి నోళ్ళు తీపి చేస్తోంది, తీసుకో అన్నారు. ఎవరో వస్తే సూర్యనారాయణ గారు బయటికి వెళ్ళారు. అక్కడ అందరూ ఉండటం వల్ల సుధాకర్ సంధ్యనేమి అనడానికి లేక సంధ్య కేసి గుండెలు కొట్టుకునేలా చూశాడు. సంధ్యకి అక్కడి నుండి పారిపోవాలనిపించింది. సుధాకర్ సంధ్య చేతిలో స్వీట్ అందుకోకుండా మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయాడు. సంధ్యకి స్వీట్ తినబుద్ధి కాలేదు. మంజు ఇచ్చిన టీ సంధ్య నోటికి చేదుగా అనిపించింది. మామగారు పూలు కోసుకురమ్మంటే సంధ్య పూల కోసం వస్తే సూర్యనారాయణ గారు మాట్లాడుతూ సంధ్యని ఆపేశారు. కిందికి రాబోతున్న సుధాకర్ సంధ్య తండ్రితో మాట్లాడటం చూశాడు. సంధ్య రాక కోసం ఎదురు చూస్తూ మెట్ల పక్కన సంధ్యకి కనబడకుండా నిలబడ్డాడు. సంధ్య కాసేపు సూర్యనారాయణ గారితో మాట్లాడి పూలు కోసుకుని ఆలస్యం అయిపోయిందన్న కంగారులో గబగబా మెట్లెక్కి పైకి వస్తోంది. ఇంకో రెండు మెట్లు ఉన్నాయనగానే సుధాకర్ మెట్ల దగ్గరకు వచ్చాడు. అతన్ని చూస్తూనే సంధ్య ఆగిపోయింది. ఇల్లు దొరికిందా? అతను ఎదురుపడ్డాడంటే ఈ మాటే అడుగుతాడని తెలుసు. కానీ తనేం చేస్తుంది? ఆఖరికి 200 రూపాయలైనా సరే ముందు ఇల్లు మారిపోవాలి అనుకుంది. అది కుదరలేదు. పైపంటితో క్రింది పెరుగు కొరుక్కుంటూ అలాగే నిలబడిపోయింది. లేకపోతే స్వీట్లతో మైమరిపించి కోటలో పాగా వేసేసానని మురిసిపోతున్నావా? తీక్షణంగా ఉన్నాయి అతని మాటలు. ఇల్లు దొరకలేదు, దొరకగానే వెళ్ళిపోతాను, అవమానాన్ని దిగమింగుతూ నెమ్మదిగా అంది. అంటే మా ఇల్లు తప్ప గతిలేదన్నమాట. రోషంగా తలెత్తింది. అతని కళ్ళల్లోకి కొంటెతనం ప్రవేశించింది. మేం తప్ప దిక్కులేదన్నమాట. సంధ్య అంటూ వచ్చిన మామగారు ఏదో వింత దృశ్యం చూస్తున్నట్లు చూడసాగింది. సంధ్య గుండెల్లో రాయిపడింది. సుధాకర్ మామూలుగా కిందకి దిగి వెళ్ళిపోయాడు. ఏమిటే అంటున్నాడు? అనుమానంగా చూస్తూ ఆరాగా అడిగింది మామగారు. ఏం లేదు అని వెళ్ళబోయింది. సడన్గా మామగారు అలా అడిగేసరికి ఏం చెప్పాలో తోచలేదు. ఆగు, ఏం లేదంటావే? ఏం కాకపోతే ఇద్దరు అలా ఎందుకు నిలబడిపోయారు? కోపంగా అంది. సంధ్య గబగబా ఆలోచించింది. నా ఫ్రెండ్ తమ్ముడికి ఉద్యోగం కావాలి, అది అంకుల్తో చెప్పాను. అంకుల్ వాళ్ళ అబ్బాయితో చెప్పినట్టున్నాడు. ఆ అబ్బాయికి టైప్ వచ్చా అని అడిగారు. రాదని చెప్పాను అంది. సంధ్య మాటలు ఆవిడకు నమ్మబుద్ధి కాలేదు. మరి ఇందాక ఏం లేదంటావే? ఇదేం పెద్ద విషయమని సంధ్య లోపలికి వెళ్ళిపోయింది. సంధ్య వెనకాలే ఆవిడ లోపలికి వచ్చింది. ఇదిగో సంధ్య, మీ బాబాయ్ నేను వల్ల కాదన్న వినకుండా నన్ను ఇక్కడ పెట్టాడు. రేపు ఎటు పోయినా ఎటొచ్చినా పెద్దదానివి నువ్వు ఉండి ఏం చేశావని అందరూ నన్ను అంటారు. ఇప్పుడు నీకు తలవంపులు వచ్చే కాని పనులు నేనేం చేశాను? మామగారు వేసే ఈ నిందని సంధ్య భరించలేకుండా ఉంది. అసలే సుధాకర్ తనని నిలవనిచ్చేలా లేడు. అసలే తన మనసు కుదురులేకుండా బాధపడుతుంటే ఏ విధానం గొడవ పెట్టుకుని వెళ్ళిపోదామా అని మామ చూస్తోంది. ఛీ, ఏం బ్రతుకైపోయింది తనది! గట్టిగా ఎవరితోనూ తన బాధని చెప్పుకోలేని స్థితిలో పడిపోయింది. ఇలా పెడసరంగా మాట్లాడితే ఒక క్షణం నేను ఇక్కడ ఉండలేను. నేనేం గతి లేక ఇక్కడ ఉన్నాననుకున్నావా? మామగారు గయ్యమంది. నీకు గతి లేకపోవడం ఏమిటి మామ? నేను గతిలేని దాన్ని. నేను పొరపాటుగా మాట్లాడితే క్షమించు, అదేం మనసులో పెట్టుకోకు. చేయని తప్పుకి క్షమాపణ కోరి ఆవిడ్ని శాంతింపచేసింది. అప్పటి నుండి మామగారు సంధ్య మీద ఓ కన్ను వేసి ఉంచింది. సంధ్యకి ఇది మరీ నరకంగా ఉంది. తన మనసులోని బాధనంతటిని ఎవరితోనైనా చెప్పుకుంటే కానీ భరించలేను అనుకుంది. ఎవరితో చెప్పుకోవాలి? తనకెవరున్నారు? నీకెవరూ లేరా? ఓ అమృతమూర్తి మోము అమాయకంగా ప్రశ్నించినట్టు అయింది. నిన్ను మర్చిపోతానా అన్నయ్య? నిన్ను మర్చిపోతే నేను బ్రతికినా చచ్చిపోయినట్లే లెక్క. ఈ గొడవలన్నీ చెప్పి నీకు విశ్రాంతి లేకుండా చేయటం ఇష్టం లేక అంతకన్నా ఏం కాదు. బాధగా దిండులో ముఖం దాచుకుంది. మా అమ్మగారు కంచం చప్పుడయ్యేలా పెట్టింది. సంధ్యకి భోజనం చేయాలని లేకపోయినా మా అమ్మగారి నోటికి జడిసి లేచి వెళ్ళింది. రాత్రి 9 గంటలు అవుతుంటే సంతోషంగా బస్సు దిగింది సంధ్య.
తనతో అదే స్టాప్లో దిగిన మల్లికి బాయ్ చెప్పి ముందుకి చకచకా నడవసాగింది. మళ్ళీ టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేస్తోంది. సంధ్య మల్లి సాధారణంగా వెళ్ళేటప్పుడో వచ్చేటప్పుడో కలుస్తూనే ఉంటారు. సంధ్య 180 రూపాయలకి చిన్న చిన్న 2 గదుల వాటా కుదుర్చుకుని వచ్చింది. ముందు గది డాబా, వంటగది సిమెంట్ రేగులది. మొత్తం 6 వాటాలు, 2 బాత్రూంలు, 2 లెట్రిన్లు. 6 వాటాలకి ఒకే నల్లా ఉంది. ఏదో ఒకటి ముందు అంత చౌకలో దొరికినందుకు మురిసిపోయింది సంధ్య. తన అదృష్టం బాగుండి అంకుల్ పేచి పెట్టకుండా ఒప్పుకుంటే తను ఒక పూట భోజనం చేసి కాలక్షేపం చేయగలదు, డబ్బు చాలకపోతే. సూర్యనారాయణ గారిని ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తూ పరాగ్గా నడుస్తున్న సంధ్య హలో అన్న పలకరింపు విని ఉలిక్కిపడింది. ఎవరా అని వెనక్కి తిరిగి చూసింది. సుధాకర్. నాన్నగారు కారు తీసుకునే వెళ్ళమన్నారు. ఏది, ఈ ఇరుకు సందులో కారు అయితే ఈజీగా నడవలేదని, అదే ఈ ఇరుకు సందులో కారు టైట్గా అయిపోతుందని నడిచి వచ్చాను. సంధ్యకేసి ఓరగా చూశాడు. సంధ్య మాట్లాడలేదు. సుధాకర్ ఎంతసేపటి నుండి తన వెంట వస్తున్నాడో తను చూడనే లేదు. సంధ్య మౌనంగా నడవసాగింది. ఈ పాటికి ఈ ఇరుకు సందులో నడక అలవాటైపోయి ఉంటుందని, నాన్నగారు స్కూటర్ తీసుకెళ్ళమన్నా సరదాగా చల్లగాలికి నడిచినట్టుగా ఉంటుందని, తనని ఇప్పుడు ఏ దేవుడు రక్షించడు, ఇంటికి వెళ్లే వరకు ఇతని బాణాలాంటి మాటలు భరించక తప్పదు అనుకుంది. ఎనీ ట్రబుల్ మేడం, చిరునవ్వుతో అడిగాడు. నో, బొంగురు గొంతుతో అంది. థ్యాంక్ యూ, తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నట్టుగా అన్నాడు. సుధాకర్కి ఆనాటి సంధ్య తెలుసు, ఈనాటి సంధ్యని అతను ఎరగడు. ఆనాటి సంధ్య కళ్ళల్లో నిర్లక్ష్యమే అతనికి అనుభవం. ఆ నిర్లక్ష్యం వెనుక నీడలా ఉన్న ఆరాధన అతనికి తెలియదు. సుధాకర్ ఇంకా విసరబోయే మాటలకి తట్టుకునే మనోధైర్యం కూడదీసుకుంటోంది సంధ్య నెమ్మదిగా. హలో సుధాకర్, సంభ్రమంగా అంటూ నీరజ గబగబా అతని దగ్గరకు వచ్చింది. నీరజ నువ్వా, లేని ఆశ్చర్యం నటించాడు సుధాకర్. నీరజని అతను ముందే చూశాడు. నీరజని పలకరించడం ఇష్టం లేక చూడనట్టు ఉండిపోయాడు. సంధ్య తల తిప్పి చూసింది. ఎప్పుడొచ్చావు ఊరు నుంచి, కనీసం ఫోన్ కూడా చేయలేదు కదూ, ఎంత దొంగవి నువ్వు. చనువుగా సుధాకర్ చేయి పట్టుకుంటూ అంటోంది. సంధ్య ముఖం తిప్పేసుకుంది. నెమ్మదిగా నడక ప్రారంభించింది. ఫోన్ చేస్తే నువ్వు ఊరెళ్ళావని చెప్పారు. నేను ఊరికెళ్ళటం ఏమిటి, ఆ చెప్పిన వాళ్ళకి మతి లేదు. ఆశ్చర్యంగా చూశాడు నీరజకేసి. నిజం, ఇంకా ఏదో అనబోయింది. ఎప్పటి నుంచి, నిజంగా నాకు తెలియదు. ఏమిటి తెలియడం, ఆశ్చర్యంగా అడిగింది. మీ నాన్నగారికి మతి లేకపోవడం. మా నాన్నగారికి మతిపోవడం ఏమిటి, మరింత ఆశ్చర్యంగా అడిగింది. ఇప్పుడు నువ్వేగా అన్నావు, నువ్వు ఊరు వెళ్ళావని మీ నాన్నగారే చెప్పారు, పెదాల మధ్య నవ్వు దాచుకుంటూ అన్నాడు. చంపపో, ఒక్కోసారి ఊరికెళ్ళొచ్చినప్పుడు ఒక్కో రకంగా మారిపోతున్నావు, హాయిగా నవ్వేస్తూ అంది నీరజ. ఇప్పుడు ఎలా మారిపోయాను, అసలు మనిషిలా ఉన్నానా లేక, అమాయకంగా అడిగాడు. ఎలా ఉన్నావో చెప్పనా, కొంటెగా అడిగింది. ఇంకా ఆలస్యం ఎందుకు, నేను దేనికి ఆలస్యాన్ని భరించలేనని నీకు తెలుసుగా, తనకి కాస్త దూరంలో నడిచి వెళుతున్న సంధ్యను చూస్తూ అన్నాడు. బంగారు బాబులా ఉన్నావు, అతని చేతి మీద గిల్లుతూ అంది. అబ్బా, బాధగా అన్నాడు. నువ్వెలా మారిపోయావో నేను కూడా చెప్పనా, నవ్వుతూ అన్నాడు. సంధ్య నుంచి చూపులు నీరజ మీదకి మళ్ళిస్తూ, చెప్పు అతను ఏం చేస్తాడోనని కుతూహలంగా చూసింది. రాక్షసిలా మారిపోయావు, నీ మీద బెంగతో అలా మారిపోయి ఉంటాను, అతన్ని రాసుకునేంత దగ్గరగా వస్తూ నవ్వుతూ అంది. సుధాకర్ మాట్లాడలేదు. ఇద్దరూ సంధ్య దగ్గరగా వచ్చేశారు. తమరికి ఎప్పుడు తీరుబడి ఉంటుంది, తీరుబడా, అది ఎలా ఉంటుంది, తీరుబడి అంటే ఏమిటో తెలియనంత బిజీ అయిపోయావన్నమాట. సంధ్యకి వాళ్ళ మాటలు చాలా దగ్గరగా వినిపిస్తున్నా వెనక్కి తిరిగి చూడలేదు. సంధ్య దొరికితే గబగబా తన నుండి తప్పించుకు వెళ్ళిపోయే సంధ్య నిదానంగా వెళ్ళటం గురించి ఆలోచిస్తున్నాడు సుధాకర్. చెప్పు, రేపు నువ్వు మా ఇంటికి వస్తావా, నేను మీ ఇంటికి రానా, రేపు పిక్చర్కి వెళదాం, నీరజ అంది. నీకెందుకు శ్రమ, నేనే వస్తాను, రెడీగా ఉండు, ఎంతో నమ్మకంగా అన్నాడు. నీరజ మనసు సంతోషంతో ఎగిరి గంతేసింది. సంధ్య వడివడిగా నడిచి వెళ్ళిపోయింది. సంధ్య ఒక్కతే రావటం చూసిన సూర్యనారాయణ గారు సుధాకర్ రెడి అని అడిగారు. సంధ్య జవాబు చెప్పలేనట్టు చూడసాగింది. సుధాకర్ బస్టాండ్కి రాలేదు, ఏమో నేను చూడలేదు అంకుల్, నెమ్మదిగానే వెళ్ళిపోయింది. గదిలో అడుగు పెట్టేసరికి మా అమ్మగారు కోరగా చూసింది. సంధ్య చెప్పులు విడిచి నీరసంగా మంచం మీద కూర్చుంది. ఒక నిమిషం మౌనంగా ఉన్న మామగారు 5 గంటలకేగా ఆఫీస్ వదిలేసేది, రావటం ఆలస్యమవుతోందే
అని అడిగింది. సంధ్య తల ఎత్తి మా అమ్మగారి కేసు చూసింది. ఆవిడ కళ్ళల్లో అనుమానం పడగవిప్పబోతోంది. ముందు మా అమ్మకే చెప్తే ఆవిడ అభిప్రాయం అసలేమిటో తెలుసుకోవచ్చని, ఇల్లు కోసం వెళ్ళాను మామ, అందుకే రోజు ఆలస్యం అవుతోంది శాంతంగా అంది. ఇల్లా? ఇల్లెందుకు? ఆశ్చర్యంగా అడిగింది. ఇక్కడ ఆఫీస్ చాలా దూరం, బస్సులు దొరకటం లేదు. బస్సు దొరికి ఇంటికి వచ్చేసరికి 7:30 అయిపోతుంది, అందుకే ఇల్లు చూశాను. ఆఫీస్కి చాలా దగ్గర, 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అని ఆవిడ కళ్ళల్లోకి చూసింది. ఆవిడ గయ్యమని లేచింది. పిల్లి పిల్లల్ని పెట్టి 7 ఇళ్ళు మార్చినట్టు నెలకో ఇల్లు మారుస్తావులా ఉంది. నా వల్ల కాదు, నేను రాలేను, అంకుల్ అద్దె తీసుకోలేదు. ఊరికే ఎన్నాళ్ళని ఉంటాం, మొహమాటంగా ఉండదు? ఆయన తీసుకోకపోతే నువ్వేం చేస్తావు? ఇలా మొహమాటానికి పోయే మీ అమ్మ నిన్ను ఈ స్థితికి తెచ్చింది. తల్లిని ఏమన్నా సంధ్య భరించలేదు. ఆవిడ నోటికి భయపడి తల్లి గురించి ఏమన్నా భరిస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు చాలా చిరాగ్గా ఉంది. కాస్త గట్టిగా మాట్లాడితేనే కానీ ఆవిడ ఇల్లు మారడానికి ఒప్పుకోదనిపించింది. అందుకే కాస్త గట్టిగా, మామ కాస్త తక్కువ స్థితిలో ఉన్నామని వాళ్ళు అద్దె వద్దనగానే ఊరికే ఉండటమేనా? పోనీ నాది మా అమ్మ పోలికే అనుకో, ఊరికే మాత్రం నేను ఉండలేను, నేను ఇంటింటికి తిరగలేను, ఆవిడ ఖచ్చితంగా అంది. సామానంతా నేనే సర్దుతాను, నువ్వు ఇక్కడ ట్యాక్సీ ఎక్కి అక్కడ దిగటమే. ఇక్కడంటే ఏదో అలవాటు పడిపోయాను, కొత్త చోటు ఉండటం నా వల్ల కాదు. నువ్వు ఇల్లు మారే ముందు నన్ను బాబాయ్ ఇంట్లో దింపేయి, ఇక తిరుగులేనట్లు అందావిడ. అతి ప్రయత్నం మీద కోపాన్ని దిగమింగుకుంది సంధ్య. బాబాయ్య ఇంట్లోంచి వచ్చి 4 రోజులైంది. ఒక్కసారి ఎవరైనా వచ్చారా? తల్లి, అన్న, కూతురు ఎలా ఉన్నారని బాబాయ్య అయినా ఒక్కసారి వచ్చాడా? ఎందుకు? మా అమ్మ వాళ్ళంటే అంత ఇదైపోతుంది. ఇక్కడ తన దగ్గర దొరకని అభిమానం, ఆదరణ, ఆవిడకు అక్కడ ఏం దొరుకుతాయని. ఇప్పటి నుండి ఈవిడితో గొడవెందుకు? ముందు అంకుల్ ఒప్పుకోవాలిగా. అంకుల్ని ఒప్పించగలిగితే మా అమ్మ రాకపోయినా ఎలాగో అలా కాలక్షేపం చేయగలదు. సంధ్య అన్నం తిని కాసేపు పుస్తకం తిరగేసింది. పుస్తకం చదువుతున్నదే కానీ బొత్తిగా బుర్రకెక్కలేదు. పుస్తకం పక్కన పడేసి డైరీ తీసింది. సుధాకర్ వచ్చాక డైరీలో ప్రతి పేజీ నిండిపోయింది. ఆవగిందంత జాగా కూడా లేదు. తన ఈ ఆవేదన ఎవరు అర్థం చేసుకుంటారు? నీరజ ఎవరు? తను వచ్చాక నీరజ రాలేదే, ఈ ఇంట్లో నీరజ పేరే ఎవరి నోటా వినలేదే. సంధ్య డైరీలో పేజీలు తిప్పింది. నేస్తం, సుధాకర్ కోపం నా మీద కసి విన్నావుగా. ప్రతి మనిషికి మనోనేత్రం కూడా ఉండాలి. తప్పకుండా ప్రతి మనిషికి మనోనేత్రం ఉంటుంది, కానీ అది తెరుచుకునేది ఎప్పుడో, నిజాన్ని గ్రహించేది ఎప్పుడో. కొందరిలో అసలు ఎప్పటికీ మనోనేత్రం తెరుచుకోకపోవచ్చు. సుధాకర్లో ఆ మనోనేత్రం గుడ్డిగా అలాగే మూసుకుపోయి ఉండకూడదు. ఎంత ఆలస్యమైనా సరే, ఎన్ని యుగాలైనా సరే క్షమించేయి నేస్తం. ఎన్ని రోజులైనా సరే రోజుల్లో నన్ను గట్టెక్కించేయి. అంకుల్ బాధగా చూసింది సంధ్య. అవును సంధ్య, నీకేదో చాలా బాధ కలిగి ఉండాలి, అది నాతో చెప్పడానికి నీకు ఇష్టం లేదు. అందుకే ఈ ఇంటి నుండి మా నుండి దూరంగా వెళ్ళిపోవడానికి ఆతృత పడుతున్నాం, బాధగా అన్నారు సూర్యనారాయణ గారు. అంకుల్, మీ నుండి దూరంగా నేను వెళ్ళిపోవాలని ఆతృత పడుతున్నానా? అలా ఎందుకు అనుకుంటున్నారు? ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బస్సులు దొరక్క చాలా ఆలస్యం అయిపోతుంది, అందుకని ఇల్లు చూశాను కానీ మరోలా అనుకోకండి, చాలా నమ్మకం కలిగేలా అంది సంధ్య. అందుకేనా? సంధ్యనే పరీక్షగా చూస్తూ గంభీరంగా అన్నారు సూర్యనారాయణ గారు. ఆయన చూపులు, అడిగే తీరు చూస్తే ఆయనకి తను ఎందుకు ఇల్లు మారిపోతుందో గ్రహించేసినట్టుగా అనిపించింది. అందుకే అంది ఆయన కేసి అయోమయంగా చూస్తూ. అయితే దాని గురించి ఇక మర్చిపో, ఇల్లు అవసరం లేదని ఈరోజే చెప్పేశాయి, తేలిగ్గా గాలి పీల్చుకుంటూ ఆనందంగా అన్నారు. అయోమయంగా చూసింది సంధ్య. అర్థం కాలేదా? నవ్వుతూ అడిగారు. ఆయన ఏ చిక్కుల్లో పెడతారోనని బిక్కుబిక్కుమని చూస్తోంది. సుధాకర్ స్కూటర్ మీద తీసుకెళ్తాడు. పక్కలో బాంబు పడ్డట్టుగా అదిరిపడింది సంధ్య. సుధాకరా మనసులో అనుకోబోయి పైకే అనేసింది. అవునమ్మా, నువ్వు వెళ్ళిన అరగంటకి తను ఎలాగూ బయలుదేరతాడు. నిన్ను ఆఫీస్ దగ్గర దిగబెట్టి తను అటు వెళ్ళిపోతాడు. నేను చెప్తాను సుధాకర్కి, నీకేం భయం లేనట్టు అన్నారు. అబ్బే వద్దంకుల్, నేను బస్సులో వెళ్ళగలను గబగబా అంది. సుధాకర్ దగ్గర నీకు మొహమాటం ఎందుకు సంధ్య? నువ్వు అలాంటివేం పెట్టుకోకు. అంకుల్, ఉన్నమాట చెప్పేస్తున్నాను, మీరు అద్దె తీసుకోరు, అది మా అమ్మకు కూడా ఇష్టం లేదు. ఆవిడకి తిక్కరేగిందంటే వెంటనే వెళ్ళిపోతుంది. తన మాటలు తనకే పేలవంగా అనిపించాయి సంధ్యకి. అంతకన్నా ఆ సమయంలో ఇంకేం తోచలేదు.
ఆయన అంగీకరిస్తారనే నమ్మకం లేదు. అంతే కదా, అద్దే ఇచ్చానని చెప్పు. ఇవ్వలేదని ఎందుకు చెప్పాలి? నేను అద్దె తీసుకున్నట్టుగా. రసీదు ఏమన్నా ఇమ్మంటావా? అలాగే ఇస్తాను. ఆవిడ ముఖాన్ని కొట్టు. అయినా నీకు ఇంత వండి పెట్టి కృష్ణారామ అనుకుంటూ కూర్చోక ఆవిడకి ఇవన్నీ ఎందుకు? అసలే మా అమ్మగారంటే ఆయనకి కోపం. కళ్యాణిని అస్తమాను విమర్శిస్తుందని సంధ్యకి చెప్పలేనంత దిగులుగా అనిపించింది. మొదట ఆయన అభిమానానికి పొంగిపోయింది. ఇప్పుడు ఆ అభిమానమే ప్రాణాంతకంగా ఉంది. మొహం చెడుకుని వెళ్ళలేదు. సుధాకర్ తన నీడనే భరించలేకుండా ఉన్నాడు. ఆ కోపానికి తను తట్టుకోలేదు. ఏం చేయాలి? ఏం సంధ్య, ఇంకా ఏమైనా సందేహాలున్నాయా? సంధ్య మౌనంగా నిలబడటంతో సూర్యనారాయణ గారు అడిగారు. సందేహాలు ఏమున్నాయి అంకుల్? బలవంతంగా నవ్వింది. తనంటే సుధాకర్కి ఇష్టం లేదని కానీ అంకుల్ అభిమానానికి దూరం అవ్వాలని తను మాత్రం ఎందుకు అనుకుంటుంది? అన్నయ్య, అంకుల్ ఈ ఇద్దరు తనని అభిమానించేవారు. కానీ అంకుల్ అభిమానాన్ని ఆప్యాయతని తను హాయిగా అందుకోలేకపోతుంది, అనుభవించలేకపోతుంది. అనుక్షణం సుధాకర్ బాణాల లాంటి చూపులు తనని శూలంతో పొడిచినట్లు పొడుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు తనకి ఆనందం ఎక్కడ, నిశ్చింత ఎక్కడ? తన బాధని ఆవేదనని ఎవరు అర్థం చేసుకుంటారు? భగవాన్. పగవాళ్ళకు కూడా ఇలాంటి అనుభవాలు వద్దు. చాలా దిగులుగా ఆఫీస్కి బయలుదేరింది సంధ్య. పంకజంతో ఇల్లు వద్దని చెప్పింది. పంకజం ఆశ్చర్యంగా చూసింది. ఇన్నాళ్ళు ఇల్లో ఇల్లో అని కలవరించి ఇప్పుడు ఇదేమిటి అంది. మా మామ ఒప్పుకోలేదు, అక్కడే సౌకర్యంగా ఉందట, ఉభావంగా అంది. సంధ్య వచ్చేసరికి చలపతి ఏదో రాసుకుంటున్నాడు. సంధ్యను చూస్తూనే అతని ముఖం వికసించింది. రారా అన్నాడు సంతోషంగా, రాస్తున్న కాగితాలు పక్కన పెడుతూ. తను తెచ్చిన పళ్ళు పుస్తకాలు అక్కడే ఉన్న టేబుల్ మీద పెట్టి కుర్చీలో కూర్చుంటూ అడిగింది. మళ్ళీ రాయటం మొదలు పెట్టావు కదూ, ఇంకొన్ని రోజులు రాయటం మానేయకూడదు? హాయిగా తిని కూర్చుని రాయటం కూడా శ్రమేనా సంధ్య? నవ్వుతూ అన్నాడు. అతని నవ్వులో జీవం లేదు. డాక్టర్ గారు వద్దన్నారుగా అన్నయ్య, ఇంకొద్ది రోజులు విశ్రాంతిగా ఉంటే అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. అదోలా నవ్వాడు చలపతి. డాక్టర్ నన్ను చూసిన మొదటి క్షణం నుంచి కొద్ది రోజులనే చెప్తున్నారు. ఆ కొద్ది రోజులు అసలు అవుతాయా అని అన్నయ్య కంగారుగా అంటూ దగ్గరగా వెళ్ళింది సంధ్య. దగ్గరికి రావద్దని ఎన్నిసార్లు చెప్పినా వినమేం సంధ్య, ఇలా అయితే నిన్ను ఇక్కడికి అసలు రాని అని. ఆ తర్వాత నీ ఇష్టం, మందలింపుగా అన్నాడు. ఏం పర్వాలేదు, నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నానో చూడు. ఇంకా ఏదో చెప్పబోతున్న సంధ్యని చలపతి చెప్పనేయలేదు. ముందు వెళ్ళి కుర్చీలో కూర్చో, లేకపోతే తక్షణం వెళ్ళిపో కోపంగా అన్నాడు. అది తెచ్చిపెట్టుకున్న కోపమని సంధ్యకు తెలుసు. తనని దూరంగా ఉంచడానికి అలా కోపం నటిస్తాడు. తను ఏమవుతుందోనని అన్నయ్యకి భయం. తప్పనిసరిగా వచ్చి కుర్చీలో కూర్చుంది. ఇప్పుడు చెప్పు, ఏమిటి సంగతులు? ఉద్యోగం బాగానే ఉందిగా, నవ్వుతూ అడిగాడు. అంది నవ్వడానికి ప్రయత్నిస్తూ. అలా ఉన్నవేం సంధ్య, ఉద్యోగం దొరికిన కొత్తల్లో ఎంత చలాకీగా ఉండేదానివి, చాలా సంబరంగా కనిపించావు. అంత చలాకీతనం నీలో అది వరకన్నడూ చూడలేదు. ఇప్పుడు ఆ సంతోషమంతా ఏమైంది? చాలా దిగులుగా కనిపిస్తున్నావు. చలపతి అలా అభిమానంగా అడుగుతుంటే తన మనసులో బాధనంతటిని అతనితో చెప్పేసి కొంత ఊరట చెందాలనిపించింది. కానీ అతని ఆరోగ్యం బాగుండలేదు. తను తన బాధ అతని ముందు వెళ్ళబోసుకుని అతనికి మనస్తాపం కలిగించకూడదు అనుకుని, ఎలా ఉన్నానయ్యా అంది నవ్వుతూ. ఎలా ఉన్నావని నెమ్మదిగా అడుగుతున్నావా? చెప్పలేనంత దిగులుగా కనిపిస్తున్నావు అన్నాడు. దిగులు లేదు, ఏం లేదు. మా అమ్మ వండి పెడుతుంటే హాయిగా తింటున్నాను. ఆఫీస్లో కూడా పని చేసినట్టే ఉండటం లేదు. చలపతి ఇక తర్కించలేదు. కానీ సంధ్య దేనికో దిగులుగా ఉన్నట్టు అనిపించింది. డాక్టర్ గారు వచ్చారా? సంధ్య అడిగింది. చెల్లెలు పెళ్ళట, ఊరు వెళ్ళారు, 4 రోజులు రారు. సంధ్య మాట్లాడలేదు. మళ్ళీ చలపతే అన్నాడు. ఆ డాక్టర్ గారు చెల్లెలు పెళ్లి గురించి ఎంత సంబరంగా మాట్లాడారో తెలుసా? ఆయన మాటలు వింటుంటే నేను నీకు అలా పెళ్లి చేయగలనా అనిపించింది సంధ్య. అన్నయ్య ఉండు, నన్ను చెప్పని. నాకు డబ్బున్నప్పుడు నా వాళ్ళంతా నా చుట్టూ తిరిగారు. నన్ను ఓ ప్రత్యేకమైన మనిషిలా చూసేవారు, నన్ను దేవుళ్లా కొలిచేవారు. నేను ఒక్క పూట వాళ్ళకి కనిపించకపోతే వాళ్ళకెవరికీ అన్నం సహించేది కాదు, నిద్ర పట్టేది కాదు. నాకు వ్యాపారం నష్టం వచ్చేసరికి నా నీడనే భరించలేకపోయేవారు. ఈ రోగం వచ్చిందని తెలిసేసరికి వాళ్ళకి నా గాలే విషపుగాలు అయిపోయింది. అంత చేసిన వాళ్ళకి నేను పనికి రాకుండా పోయాను. నీకేం చేశానని నేనంటే ఇంత అభిమానం? అతని గొంతు పట్టుకున్నట్టుగా ఆగిపోయాడు. చలపతి వారిస్తున్నా వినకుండా సంధ్య గబగబా అతని దగ్గరకు వచ్చి భుజం మీద చేయి వేసింది.
నా కేసు చూసి చెప్పు. నువ్వు నాకేమీ చేయలేదు, మమ్మల్ని ఆదుకోలేదు. నువ్వే కనుక ఆ రోజుల్లో ఆదుకోకపోతే అమ్మ అమ్మ అంత నిశ్చింతగా కన్ను మూసేదా? నీ ఆదరణే లేకపోతే ఆ రోజుల్లో నేను తేరుకోగలిగేదన్నా? నీ మనసులో ఏదో బాధ ఉంది, అది నువ్వు దాస్తున్నావు. ఈ వాళ్ళు ఈ సమయంలో వచ్చి కాస్త కంటికి కనిపిస్తే నీ మనసుకి తృప్తిగా ఉండేది. సంధ్య దెబ్బతిన్నట్టుగా చూశాడు. నేనంటే బొత్తిగా గిట్టని వాళ్ళు, నా డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు వచ్చి చూస్తే నీకు తృప్తా? నాకు నా వాళ్ళందరూ నువ్వే సంధ్య, నువ్వే. ఇంకెప్పుడు ఇలా మాట్లాడు. నిన్ను ఆదుకోబోయి నాకు సహాయం చేయబోయి నిన్ను తిప్పలు పెడుతున్నాననే నా బాధ. నీకు పెళ్లి చేసి అమ్మ ఆత్మకి తృప్తి కలిగించాలనే నా ఆరాటం. నమ్మవా సంధ్య? సంధ్య చేతులు తన రెండు చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు చలపతి. నాకు సహాయం చేయబోయిన నిన్ను తిప్పలు పెడుతున్నాననే నా బాధ. నీకు పెళ్లి చేసి అమ్మ ఆత్మకి తృప్తి కలిగించాలనే నా ఆరాటం. నమ్మవా సంధ్య? సంధ్య చేతులు తన రెండు చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు చలపతి. ఎందుకు నమ్మనన్నయ్య? నువ్వు కోరుకున్నట్టుగా అలాగే చేదు కానీ, నాకు ఎంత తొందరగా చేయాలనుకుంటే నువ్వు అంత తొందరగా కోరుకోవాలిగా. నువ్వు ముందు మనసు నిర్మలంగా ఉంచుకోవాలి. నన్ను ఇబ్బంది పెడుతున్నాననే దిగులు నువ్వు పెట్టుకోకూడదు. అతను తల నిమురుతూ ఆప్యాయత నిండిన స్వరంతో లాలనగా అంది. అలాగే సంధ్య, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అని. నువ్వు ముందు వెళ్ళి కుర్చీలో కూర్చో అన్నాడు. తను పర్వాలేదన్నా, ఇక తను వినిపించుకోడని సంధ్య వచ్చి కూర్చుంది. నువ్వు చాలా నీరసంగా ఉన్నావు సంధ్య, ఏదైనా టానిక్ తీసుకోకూడదు? మంచివాడు వేలే, నేనెప్పుడూ నీకు నీరసంగానో చిన్నగానో కనిపిస్తాను. నువ్వు మాత్రం చాలా పెద్దవాడివి, అన్ని బరువులు నువ్వే మొయ్యాలి. నీకే సరదాలు కోరికలు ఉండకూడదు, అంతేనా? సంధ్య అలా అభిమానంగా అంటుంటే నవ్వుతూ చూస్తున్నాడు. మనం మన కుటుంబానికి ఎంత చేసినా ఆ చేయటంలో మన గురించి పూర్తిగా మర్చిపోకూడదు. మనం క్షేమంగా ఆనందంగా ఉంటేనే ఆ హుషారులో ఆ ఆనందంలో మరికొన్ని మంచి పనులు చేయగలం. ఆరిందారా అంది. ఇంతకీ ఏమంటావు? నవ్వుతూ అన్నాడు. నీ పెళ్ళయ్యాక ఆ తర్వాత నా పెళ్ళి, ఇక తిరుగులేదన్నట్టుగా అంది. నాకు పెళ్ళా? విరక్తిగా అన్నాడు. ఏ, నువ్వు పెళ్లి చేసుకోకూడదా? అవదా, నేనే నీకు మంచి పిల్లని చూస్తాను. నేను పెళ్లి పెద్దనై నీకు పెళ్లి చేస్తాను. చలపతి మనసులో దిగులుని పైకి కనిపించలేక పైకి హాయిగా నవ్వేశాడు. ఉద్యోగంలో చేరాక చాలా పెద్దదాని అయిపోయావు. పోనీలే, ఇప్పటికైనా పెద్దదానని ఒప్పుకున్నావు. అలా కబుర్లు చెబుతూ చలపతి బాధని కాసేపు మర్చిపోయేలా చేసి తాత్కాలికంగా తన బాధని కాసేపు మర్చిపోయింది సంధ్య. చలపతితో చెప్పి ఇంటికి బయలుదేరింది సంధ్య. సంధ్య వెళ్ళిపోయాక చలపతి స్థిరంగా మంచం మీద కూర్చోలేకపోయాడు. సంధ్య మాటలు గుర్తొచ్చి విరక్తిగా నవ్వుకున్నాడు. పిచ్చి సంధ్య, పెళ్లి పెద్దయి తనకి పెళ్లి చేస్తుందట. తన హృదయాన్ని పూర్తిగా దోచేసుకుని తనని దిక్కులేని వాని క్రింద చేసి ఒక వ్యక్తి వెళ్ళిపోయిందని సంధ్యకేం తెలుసు. తన వాళ్ళంతా తనని వదిలేశారు అని, ఆ లోటు అసలు ఈ అన్నయ్యకి కలగకూడదు అనే తాపత్రయపడుతోంది. కానీ ఎవరూ పొడ్చలేని ఆఘాతం తనలో ఏర్పడిందని సంధ్యకేం తెలుసు. మనసుని మళ్లించుకోవడానికి ఇంత క్రితం రాసిన కాగితాలు తీసి చూడసాగాడు. ఉదయం 8 గంటలు దాటింది. మామగారు అల్లం పచ్చిమిరపకాయలు తీసుకురమ్మంటే సంధ్య సంచి తీసుకుని బయలుదేరింది. ఆడది ఏది లేకపోయినా వంట చేయదు, యథావిధిగా అన్నీ ఉండాల్సిందే. సంధ్య సంచి తీసుకుని మెట్లు దిగేసరికి హాల్లో సూర్యనారాయణ గారు, సుధాకర్, రామలింగయ్య టిఫిన్ తీసుకుంటున్నారు. సూర్యనారాయణ సంధ్యని చూస్తూనే, రా సంధ్య ఇలా కూర్చో అని, చిట్టు ఇంకో ప్లేట్ ఉప్మా తీసుకురా అని కేకేశారు. వద్దంకుల్, నేను ఇప్పుడు భోజనం చేయాలి. మా అమ్మ అల్లం అది తీసుకురమ్మంటే బజార్కి వెళ్తున్నాను, గబగబా అంది. భోజనానికి ఇంకా గంట టైం ఉందిగా, ఏం పర్వాలేదు. అల్లం కోసం పనిగట్టుకుని బజార్కి వెళ్ళాలా? ఇంట్లో ఉంది, చిట్టు ఇస్తాడు ఉండు అని. చిట్టు మామగారికి అల్లం కావాలిట, ఇచ్చిరా అని కేకేశారు. సంధ్య వద్దని ఎంత వారించినా ఆయన వినలేదు. చిట్టు సంధ్యకి ప్లేట్తో ఉప్మా తెచ్చి ఇచ్చి మామగారికి అల్లం ఇవ్వడానికి మేడ మీదకి వెళ్ళాడు. ఎరక్కపోయి కిందికి వచ్చానని బాధపడసాగింది సంధ్య. సుధాకర్ వచ్చాక కిందికి రావటమే తగ్గించేసింది. కిందికి వచ్చిందంటే సూర్యనారాయణ గారు మాట్లాడుతూ ఆపేస్తారు. అప్పుడు అక్కడ సుధాకర్ కనుక ఉంటే వాడిగా ఉండే చూపులతో కోసేస్తాడు. అది తట్టుకుని సంధ్య స్థిరంగా కూర్చోలేదు, మాట్లాడలేదు. తీసుకో సంధ్య, చల్లారిపోతోంది అన్నారు సూర్యనారాయణ గారు. ఇంత తీసుకోలేనంకల్, కాస్త తీసేసి వస్తాను. ఆ వంకతో ప్లేట్ తీసుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది.
ప్లేట్లో సగం పైగా ఉప్మా తీసేసి అక్కడే నిలబడి కామాక్షమ్మతో కబులు చెప్తూ ఉప్మా తినసాగింది. సంధ్య 10 నిమిషాలు ఆవిడతో కబులు చెప్పి తిరిగి హాల్లోకి వచ్చేసరికి సూర్యనారాయణ గారు, "రా సంధ్య, నీకోసమే చూస్తున్నాను. కాఫీ చల్లారిపోతోంది, తీసుకో" అన్నారు. ఇంకా వద్దని చెప్పినా ఆయన వినరని మౌనంగా కాఫీ కప్పు తీసుకుంది. సూర్యనారాయణ గారు, "సంధ్య, ఈరోజు సుధాకర్కి పనుందట. ఈ ఒక్కరోజు నువ్వు కష్టపడ్డావంటే రేపటి నుండి సుధాకర్ స్కూటర్ మీద నిన్ను ఆఫీస్ దగ్గర దిగబెడతానన్నాడు." సంధ్య పరిస్థితి వననాతీతం. అంకుల్ సుధాకర్ని అలా అడగటమే తన దురదృష్టం. అతను ఎందుకు ఒప్పుకున్నాడో అది తనకే తెలుసు. కానీ ఈ విషయం అతను ఎదురుగా తనకి చెప్పడం, అబ్బా ఎంత నరకం. సుధాకర్ రాణి దగ్గు దగ్గాడు. పొలమారినట్లుగా నెత్తి మీద చేత్తో 2-3 సార్లు తట్టుకుని, "అబ్బా, గాఢంగా ఎవరో తిట్టుకుంటున్నారు." కనుకోసల నుండి సంధ్యను చూస్తూ అన్నాడు. రామలింగయ్య సుధాకర్ మాటలకు పెద్దపెట్టును నవ్వాడు. నవ్వుతూ, "గాఢంగా తిట్టుకోవటం ఏమిట్రా? గాఢంగా ప్రేమిస్తారు, కోపంగా తిట్టుకుంటారు, అంతేకాదు" అంటూ మళ్ళీ నవ్వాడు. "ఆహా, అలాగా, నాకేం తెలుసు మావయ్య. బాగా తిట్టుకోవటం, గాఢంగా తిట్టుకోవటం ఒకటే అనుకున్నాను" అమాయకంగా అన్నాడు. సూర్యనారాయణ గారు ముసిముసిగా నవ్వుకున్నారు. సుధాకర్ ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నాడో తెలుసుకోలేనంతటి తెలివి తక్కువది కాదు సంధ్య. "బస్ పాస్ తీసుకున్నాను అంకుల్, నెమ్మదిగా అని వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. సూర్యనారాయణ గారిది ఎంత మంచి మనసైనా, సుధాకర్ తండ్రి మాట ఎంత విన్నా పరాయి పిల్లని స్కూటర్ మీద కూర్చోబెట్టుకుని కొడుకుని తీసుకువెళ్ళమనటం రామలింగయ్యకు అస్సలు నచ్చలేదు. ఈ మాట సూర్యనారాయణ గారితో అనే ధైర్యం లేని రామలింగయ్య తర్వాత ఎవరూ లేనప్పుడు కామాక్షితో అన్నాడు, "పరాయి పిల్లని అలా స్కూటర్ మీద తీసుకువెళ్ళమంటాడేమిటి? ఇలాంటివి చేస్తే చూసేవాళ్ళకైనా బాగుండాలా? నువ్వైనా చెప్పు, అలా ఎందుకు తీసుకెళ్ళమంటారు?" అని పైకి అన్న కామాక్షికి లోపల భయంగానే ఉంది. అసలు భర్త అభిప్రాయం ఏమిటో అని ఈ మధ్య ఆవిడికి ఆయన మాటల వల్ల అనుమానం కలుగుతోంది. అస్తమాను సంధ్యని ఒకటే పొగట్టం. ముసలమ్మ సంగతి వచ్చేసరికి వెళ్తే వెళ్తుంది, సంధ్య మనతో పాటే ఇక్కడే ఉంటుంది అనటం, సంధ్యని సుధాకర్కి చేసుకోవాలని భర్త అభిప్రాయమేమోనని ఆవిడ భయం. సంధ్యని ఆవిడ అభిమానిస్తుంది. ఆ అభిమానం సంధ్యని ఈ ఇంటి కోడలుగా చేసుకోవాలని మాత్రం కాదు. ఆ రోజు బిందు పుట్టినరోజు. సూర్యనారాయణ గారు సంధ్యని మామగారిని ఇక్కడే మీ భోజనం అని చెప్పేశారు. ఆ రోజు ఆదివారం కావడంతో సంధ్యకి తప్పించుకోవడానికి లేకపోయింది. కామాక్షి చెప్పగానే మామగారు సంతోషంగా ఒప్పుకుంది. క్రితం రోజు బిందుకి బట్టలు కొనడానికి మంజుని బిందుని తీసుకుని సుధాకర్ బజార్కి బయలుదేరబోతుంటే సూర్యనారాయణ గారు సంధ్యని కూడా వెళ్ళమన్నారు. సంధ్య గుండెల్లో రాయపడింది. కామాక్షి దేవతలా ఆదుకుంది. ఆ పిల్ల పొద్దుననగా వెళ్ళి ఇప్పుడొస్తే వచ్చి రాగానే ఏం వెళ్ళగలదు అంది. సంధ్య తేలిగ్గా గాలి పీల్చుకుంది. తను ఏం మాట్లాడకపోతే మళ్ళీ ఆయన ఏమంటారోనని కొద్దిగా తలపోటుగా ఉంది అంకుల్, వెళ్ళలేను అంది చాలా నీరసంగా ముఖం పెట్టి. "ఏ కళనున్నారో ఆయన, సరే వెళ్ళి రెస్ట్ తీసుకో" అన్నాను. అప్పటికి గండం గట్టెక్కినందుకు సంతోషపడి అక్కడి నుండి వెళ్ళిపోయింది సంధ్య. రామలింగయ్య వాళ్ళని కూడా భోజనానికి పిలిచారు. సంధ్య క్రితం రోజు ఆఫీస్ నుండి వస్తూ బజార్ వెళ్ళి నైలెక్స్ చీర తీసుకొచ్చింది. అందరి కాఫీ టిఫిన్లు అయ్యాయి. సంధ్య చిట్టూకి సహాయంగా వంటగదిలో ఉంది. మొదట కామాక్షి చిట్టూ చేయగలనన్నా అంత వంట పాడు చేస్తాడేమోనని చిట్టూకి సహాయంగా తను చేయబోయింది. సుధాకర్ ఇంట్లోనే ఉన్నాడు. ఖాళీగా కూర్చుంటే బిందు వాళ్ళు ఏ క్యారమ్సో ఆడమంటారు. సుధాకర్ ఎదురుగా తను ఒక్క క్షణం కూడా నిలబడలేదు. అందుకే, "చిట్టూకి సహాయం నేను చేస్తాను అత్తయ్య గారు, మీరు వెళ్ళండి" అంది. "చిన్నపిల్లవి, నువ్వెందుకు? సంధ్య చేస్తానన్నందుకు" లోపల సంతోషించిన పైకి అలా అంది. "నాకు వంట రాదనుకున్నారా? ఈవేళ చూడండి" అంది నవ్వుతూ. కామాక్షి కాస్త దూరంలో పీట వాల్చుకు కూర్చుని యాలుక్కాయలు ఒలిచి జీడిపప్పు బాగు చేయటం లాంటివి చేస్తోంది. మధ్య మధ్యలో వాళ్ళు ఎలా చేస్తున్నారో చూస్తోంది. అప్పటికి 10 గంటలవుతోంది. సుధాకర్ 1 గంటలో వస్తానని చెప్పి స్కూటర్ వరండా దింపుతున్నాడు. సరిగ్గా అప్పుడే నీరజ వచ్చింది. "హలో" పలకరింపుగా నవ్వాడు సుధాకర్. మూతి తిప్పింది నీరజ. "ఆహా, ఏం మర్యాద, ఇదిగో రేపు వస్తాను" అని చెప్పి, "ఎన్ని రేపులైనాయి, పెద్ద మనిషి తరహా అంటే ఇదే కాబోలు" కోపంగా అంది నీరజ. "అర్జెంటు పనిబడి ఊరెళ్ళాను నీరజ. ఇప్పుడు మీ ఇంటికే బయలుదేరాను, అంతలో నువ్వు వచ్చావు. రారా" స్కూటర్ స్టాండ్ వేసి వెనుతిరగబోయాడు. "నిజంగా?" సంభ్రమంగా అంది. ఆ కళ్ళల్లో వింత కాంతికి తికమక పడ్డాడు సుధాకర్. "లోపలికి రా,
అక్కడే నిలబడిపోయావేమిటి అన్నాడు. ఎలాగూ మా ఇంటికే అన్నావుగా, నేను నిన్ను పిక్చర్కి లాక్కుపోదామని వచ్చాను. నువ్వు మళ్ళీ లోపలికి వెళ్ళకు, ఇటు వెళ్ళేప్పుడు వస్తాలే, భుజం మీద చేయి వేస్తూ అంది. అప్పుడే అటు వచ్చిన సూర్యనారాయణ గారు వీరిద్దరినీ తెల్లబోయినట్టు చూశారు. తండ్రి ముఖంలో ఆశ్చర్యం గమనించిన సుధాకర్ తన భుజం మీద ఉన్న నీరజ చేయి తీసేశాడు. సూర్యనారాయణ గారు తేరుకుని, రామ్మా నీరజ, మంచి సమయానికి వచ్చావు, ఆప్యాయంగా అన్నారు. అయిష్టంగానే సుధాకర్ వెంట లోపలికి వచ్చింది. ఇంట్లో అందరూ హడావుడిగా ఉన్నట్లు కనిపిస్తే, ఏమిటి ఇవాళ మీ ఇంట్లో అని అడిగింది. బిందు పుట్టినరోజు, అందుకే మంచి సమయానికి వచ్చావన్నాను అని మంజు, బిందు, నీరజ వచ్చింది అని పిలిచాడు. మంజు, బిందు వచ్చారు. బిందుకి నీరజ అంటే అంత ఇష్టం లేదు, మంజుకి ఇష్టమే. మంజుకి ఎవరు ఎక్కువ ఫ్యాషన్గా ఉంటే వాళ్ళు ఇష్టం. తను కూడా రకరకాలుగా డ్రెస్ చేసుకుని మురిసిపోతుంది. సుధాకర్ చెల్లెళ్ళు ఏం కోరినా కాదనకుండా తెచ్చి ఇస్తాడు. అప్పుడప్పుడు కామాక్షి అంటుంటుంది, వాళ్ళకి కోరిందల్లా అలా తెచ్చామంటే ముందు ముందు అనుకున్నవి జరగకపోతే సర్దుకోలేరు, ఎలాంటి చోట పడతారో ఏమో. వాళ్ళు ఏమడిగారని పట్టలేగా మంచి సంబంధాలే వస్తాయి, అలాంటి దిగులు పెట్టుకోకు అంటాడు సుధాకర్. ఎవరొచ్చారు? పరిచయమైన కంఠంలా వినిపించి వంటగదిలోంచే కామాక్షి అంది. నేను అత్తయ్య గారు అంటూ వంటగది దగ్గరకు వచ్చి, చాలా బిజీగా ఉన్నట్టున్నారు, నేను సహాయం చేయనా అంటూ వంటగదిలో చిట్టూకి సహాయం చేస్తున్న సంధ్యని ఎవరా అని ఆశ్చర్యంగా చూడసాగింది. నీరజ వెనకే వచ్చిన సుధాకర్ కూడా సంధ్యని అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు. సంధ్యని అక్కడ చూసేసరికి అతని మనసు మండిపోయింది. ఏదో ఒకటి అని మంటని తీర్చమని మనసు తొందర చేసింది. అతను నీరజకేసి తిరిగి ఆశ్చర్యంగా అన్నాడు, ఏమిటి నువ్వు వంట చేస్తావా? నేనేం కలగనటం లేదు కదా, కార్లలో కాలేజీకి వెళ్ళి అపురూపంగా అందాల రాణిగా తిరిగే నీరజాదేవి గారు నడుం బిగించి గరిట చేత పట్టుకోవటమా, చాలా ఆశ్చర్యంగా ఉందే. ఓరగా సంధ్యని చూశాడు. ఇదేం తెలియని కామాక్షి, ఎంత చదువులు చదువుకుంటే మాత్రం ఆడపుట్టుకు పుట్టాక వంట చేయడం తప్పుతుందేమిటి, మన పని మనం చేసుకోవటం నామర్దా ఏమిటి అంది సాగదీసుకుంటూ. ఆహా, నాకేం తెలుసు, కాలేజీలు వెళ్ళిన వాళ్ళంతా ఊళ్ళు వెళ్ళేస్తారనుకున్నాను, అంతేకాని చెమటలు కక్కుకుంటూ వంటలు కూడా చేస్తారనుకోలేదు. నీరజకేసి తిరిగి, వంటలో ప్రవేశించే ముందు ఓ కప్పు కాఫీ చేసేవు, కాఫీ చేదుగా చేసావంటే వంట అమృతంలా చేస్తావన్నమాట అన్నాడు. తనని సుధాకర్ ఇంత క్రితం అందాల రాణిగా వర్ణించినందుకు అతన్ని ఆరాధనగా చూస్తూ అతని చమత్కారం మాటలకి నవ్వుతోంది. అత్తయ్య గారు, ఈసారి సుధాకర్ చాలా రోజులు క్యాంపు వేశాడు కదూ, మాటలు బాగా నేర్చాడు అంది నవ్వుతూ. వాడు అన్న దాంట్లో మాత్రం తప్పే ఉంది తల్లి, ఈ రోజుల్లో పిల్లలు వన్నెల వేసిన కర్రలా తిరగటమే కానీ ఒళ్ళొంచి పనిచేస్తున్నారా? సుధాకర్ని వెనకేసుకొచ్చింది. ఇంతకీ మీరు ఎవరి పక్షం? నవ్వుతూ అడిగింది. అందరి పక్షమును, ఆవిడ నవ్వేసింది. తర్వాత అడిగింది, ఏమిటి విశేషాలు, చాలా రోజులైంది వచ్చి, అమ్మ వాళ్ళు కులాసానా, అలా పీట వాల్చుకుని కూర్చో. సంధ్యకి అక్కడి నుంచి పారిపోదామనిపించింది. అతని కంటపడకుండా ఉండాలని ఇక్కడుంటే ఇక్కడ అతని సాధింపుల నుండి తప్పించుకోలేకపోయింది. తనంత దురదృష్టవంతులు ఎవరూ ఉండరు. సంధ్య వాడిన ముఖం చూసి మనసులోనే ఆనందించాడు సుధాకర్.